పిల్లల్ని చదివించాలి, బడుగు బలహీన వేస్తాం. నాన్నగారే గెలుస్తారు, షూరు. తెలుగుదేశంకు ఛాన్స్ లేదు, వెయ్యం వెయ్యరు, ఎవ్వరు వెయ్యరు, వెయ్యరు కూడా వెయ్యరు. నాన్నగారు మాకు చేయకపోయినా మేము నాన్నగారికి వేస్తాం, జగన్ గారే గెలుస్తారు మళ్ళీ ముఖ్యమంత్రి పక్క. మీ ఎమ్మెల్యే ఎవరు ఇక్కడ? ఎమ్మెల్యే నాని. సరే, నాని 4 సార్లు గెలిచిండు కదా, పనులు చేసిండా మీకు? ఏం పనులు? ఒక 10 పనులు అనుకుంటే 10కి ఎన్ని పనులు జరిగినాయి మీకు? 10 పనులు ఎన్ని జరిగినాయండి? ఏం కనపడలే మాకు మొత్తానికి. మొత్తానికి పాస్ అంటావా ఫెయిల్ అంటావా పనులు చేసుట్లా? పాస్ ఆ ఫెయిలా పనులు చేసుట్లా మీకు? ఏమండి, పనులు చేసుట్లా పాస్ ఆ ఫెయిలా? పాత ఫెయిల్ అని అంటున్నారా? అన్ని పనులు కనపడలా ఫెయిల్ అంటున్నావు. ఈసారి ఓటోలోకి పోతుంది మరి? ఏమో మరి, ఏం అర్థం కావట్లేదు. ఈసారి ఎడేస్తాం అనుకుంటున్నావు? మళ్ళీ వైఎస్ఆర్సీపీ నుంచి కొడాలి నానికి వేస్తావా, లేకపోతే వెనిగల్ల రాంబాబుకి వేస్తావా టీడీపీ నుంచి? రాంబాబు అని అంటున్నారు అక్కడక్కడ అందరు అనుకుంటున్నారు. వినబడుతుందా ఎక్కువగా? నీ దగ్గర గుంజుతుంది మనసు. ఏమండి, నీ మనసు ఎటు గుంజుతుంది? నా మనసు నేను సైకిలే ఎప్పుడు. సైకిలేనా? గెలుస్తుందంటావు మరి సైకిల్? గెలుస్తుందా సైకిల్? సైకిల్ వస్తుందని అంటున్నారు. నమ్మకం ఉన్నదా? కాకా నమస్తే. ఎట్లా ఇస్తున్నాయి నిమ్మకాయలు? 40-30 కాయను బట్టి. గిరాకీ ఉందా మరి మంచిగానే? ఈ 4 రోజులు కూడా పండగ నుంచి గిరాకీ ఉన్నాయి. సరే, జగన్ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు? జగన్ పథకాలు అందుతున్నాయి. ఓకేనా జగన్? చంద్రబాబు కావన్నా మరి? జగన్ పథకం అందింది మరి, వెయ్యిసారి చేయవద్దు మా ఆడవాళ్ళకి. నాకు ఇంకా పెన్షన్ పెట్టుకోవాలా? రాలే. వ్యతిరేకత మన ఉన్నదా జగన్ మీద, జనాలలో, ప్రభుత్వం మీద? అయ్యే మరి వాటి గురించి మనకు అవగాహన లేదు. నేను ఇరుకవ దొరక అబ్బో హుషారు కాక. ఎవరు వస్తే మంచిగా అంటావు? టీడీపీలే. టీడీపీ నుంచి ఎవరు ఉన్నారో తెలుసా? వెనిగల రాంబాబు. గట్టి పోటీ ఇస్తాడా, గెలిచే ఛాన్స్ ఉందా? ఛాన్స్ ఉంది, గెలిచేదా. గెలిచే ఛాన్స్ ఉందా? ఈయనతోటి వ్యతిరేకత ఏమన్నా ఉన్నదా? ఎందుకు అట్లా? ఏం జరిగింది? పనులు జరగలేవా మీకు? టోటల్గా ఒక 10 పనులు అనుకుంటే ఎన్ని పనులు జరిగినాయి కొడాలి నానితోటి? ముందు రోడ్లు పడలేదు, ప్రధానమైనది అది. బస్ స్టాండ్ అన్నారు, బస్ స్టాండ్ అవ్వలేదు. ఫ్లైఓవర్ ఇప్పుడు మొదలెట్టారు. సమస్యలు మస్తు ఉన్నాయి అంటావు. 4 సార్లు గెలిపించినా కానీ సమస్యలు ఏం తీరలేదు, వ్యతిరేకత ఉంది అంటావు. జగన్ మీద కూడా వ్యతిరేకత ఉన్నదా? దీని మీద ఉంటే జగన్ మీద ఉన్నట్టే అంతే అంట. అంతే గుడివాడలో మాత్రం నెక్స్ట్ వస్తుందంటావా వైఎస్ఆర్సీపీ? రాదా? రాదా అనే మా అభిప్రాయం. అది టీడీపీ వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. టీడీపీకి ఎన్నది ఓటు? నీతోనే మాట్లాడదాం అని వచ్చిన హైదరాబాద్కి ఎదురుకొచ్చిన ఎమ్మెల్యే సాబ్ ఓలీడా మీకు? కొడాలి నాని గారు. కొడాలి నాని. సరే, పనులు చేసిండా మీకు? చేయలా. పాస్ ఆ ఫెయిలా? ఫెయిలే. ఫెయిలేనా? మరి ఈసారి ఓటోలోకి వేస్తూ? తెలుగుదేశానికి వేస్తా. తెలుగుదేశం ఎవరున్నారు? తెలుగుదేశం ఎన్నికల రాము. రాంబాబు. రాము గెలుస్తాడా మరి? గెలవాలనుకుంటున్నాను. గెలవాలని అనుకుంటున్నాం. జగన్ మీద వ్యతిరేకత ఏమన్నా ఉన్నదా? మనం ఉండబట్టేగా. సరే, మరి స్టేట్లో ఎవరు వస్తారంటూ? చంద్రబాబు నాయుడు వస్తాడు. చంద్రబాబు నాయుడు వస్తాడు పక్కనా? రావాలని అనుకుంటున్నాం. జనసేనతో పొత్తు పెట్టుకున్నారు కదా, ఏమన్నా బలం అవుతుంది అంటావు వాళ్ళకు? బలం అయిందని అనుకుంటున్నాం. అయిందా? గెలిచే ఛాన్స్ ఉందా మరి? గెలవాలండి. జగన్ పథకాలు అన్నీ అందుతున్నాయా మీకు? మాకేం అందట్లేదు మొత్తానికి. కొంతమందికి అందుతుందేమో కానీ అసలు ఏది డెవలప్ రోడ్లు లేవు, ఏమీ లేవు. మరి రోడ్లు వస్తే మాకు బాగుంటుంది. జగన్ పాస్ ఆఫ్ ఫెయిలా మరి? ఫెయిల్ అయ్యాడు కనుక మేము అనుకునేది. జగన్ ఫెయిల్, ఈడ కొడాలి నాని కూడా ఫెయిలా? ఇద్దరు ఫెయిలా? చదివిపిస్తారా ఇక మొత్తం? చదువుకుంటామే. ఇక చదువుకున్నాడే. ఇక తెలుగుదేశం పార్టీ వస్తుందంట పక్క? రావాలని మేము కోరుకుంటున్నాం. నీ ఓటేడు పోతుంది? తెలుగుదేశమే. తెలుగుదేశమే. ఓకే కక్క, రైట్.